వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్. యల్కోట మండలం విస్తృత స్థాయి కేడర్ సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి. విజయనగరం జిల్లా యల్కోట మండలం గోల్డ్ స్టార్ వద్ద విస్తృత స్థాయి కేడర్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని అఖండ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శృంగవరకోట నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన్నరామనాయుడు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, వేపాడ జడ్పీటీసీ సేనాపతి అప్పలనాయుడు, సీనియర్ నాయకుడు కూరాకుల సూర్యారావు అలియా సూరితాత, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు ఆవల శ్యామల శ్రీనురాజు, మండల మహిళా అధ్యక్షురాలు డేగల సాయిలక్ష్మి మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, గృహ సారథులు, సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా గత 20-25 సంవత్సరాలుగా మనం కలుసుకున్నాం. ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మేము వచ్చినా ఏంటి, మీ లోకల్ గా మీ నాయకుడికి ఉన్నా చెప్పుకున్నా, మళ్ళీ తిన్నగా వచ్చి నాకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా, మనకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. నాకో ధ్యానం కోల్పితే చిన్నచిన్నకో ఎవరికి చెప్పడం అనేది ఆనవాయితీగా మనకు వస్తుంది. అయినప్పటికీ వాళ్ళు ప్రత్యేకంగా ఏం చెప్తానంటే, సుమారు మీ అందరినీ కూడా దయచేసి కోరుతుంది ఏంటంటే, ఈ మండలంలో ఉన్న సుమారు 13 గ్రామాల్లో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నాయి. పెద్దగా ఏం ఆస్తులతో లేవు, పెద్దగా అధికారంతో లేదు, కానీ చిన్న చిన్న ఇగోస్తో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ గ్యాప్లన్నింటినీ కూడా రేపటి నుంచి మన ఇన్ఛార్జి మన ఎమ్మెల్యే కంటే తిరుగుతుంటారు కాబట్టి ఆయన కూర్చొని మాట్లాడలేదు కానీ, ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఉంటాడు, విజయ్ కుమార్కి వచ్చి ఎన్నికల్లో మన నియోజకవర్గంలో రెండో కారణం చెప్తాను. మన మేడం గారు పోటీ చేస్తున్నప్పుడు మనకి ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ మేడం పోటీ చేస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వీళ్ళు మాట్లాడుకుంటూ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ మేడం పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేడం కానీ, మంత్రి గారు 2 సార్లు మంత్రిగా ఉంటూ ఇది 3వ సారి మంత్రిగా చేస్తూ, ఇక దాంతోపాటు గతంలో ఎంపీలుగా చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలెవరూ కూడా మంత్రి గారి కుటుంబానికి ఉండలేకపోయిన మీకందరికీ సేవలు అందించారు. ఈరోజు ఝాన్సీ మేడం ఎందుకు వలన ఈ నియోజకవర్గం ఈ పార్లమెంట్కి గెలుస్తారని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఝాన్సీ మేడం పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గత 5 సంవత్సరాల్లో అందరూ కూడా మంత్రి గారి సేవలు, ఝాన్సీ మేడం సేవలు అందుకున్నారు.